ఐపీఎల్ 2023 కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. దానికన్నా ముందు ఈ నెల 15న అన్ని జట్లు కూడా వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ యొక్క లిస్ట్ ని ప్రకటించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఈ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇదైతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రకటించిన అఫీషియల్ అప్డేట్ కాదు, ఇది లీక్స్ అలాగే రూమర్స్ ప్రకారంగా వచ్చిన అప్డేట్స్ ని బట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ నెల 15న వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ ని అఫీషియల్ గా ప్రకటిస్తుంది, అది కూడా నేను ఇస్తాను. అయితే ఇప్పుడు రూమర్స్ అండ్ లీక్స్ ప్రకారంగా వచ్చిన అప్డేట్ ప్లేయర్స్లో మీరు చెన్నై సూపర్ కింగ్స్తో ఏ ప్లేయర్ ఉంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంత అద్భుతమైన జట్టో తెలుసు ఐపీఎల్లో. అలాంటి జట్టుకు ఏ ప్లేయర్ అయినా ఉండాలనుకుంటాడు మీ ఫ్యాన్స్గా, ఇప్పుడు నేను చెప్పే ప్లేయర్స్ని ఎవరిని రిలీజ్ చేయొద్దో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక విదేశీ ఆటగాళ్ళని చూసుకున్నట్లయితే క్రిస్ జార్డన్ని 3.6 కోట్లకు, అలాగే ఆడమ్ మిల్లేని 1.9 కోట్లకు, మిచ్చల్ సాట్నర్ని 1.9 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2022 మెగా ఆక్షన్లో వీళ్ళని కొనుగోలు చేసింది. ఇక ఓన్ స్వదేశీ ప్లేయర్ని చూసినట్లయితే ఎన్ జగదీశన్ని 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ ప్లేయర్స్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రిలీజ్ చేస్తారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి వీళ్ళనే రిలీజ్ చేస్తుందా, వేరే ప్లేయర్స్ని రిలీజ్ చేస్తుందో మనం ఎదురు చూడాలి.